ఈ సాంగ్ పాడడానికి మెయిన్ రీజన్ వచ్చి ప్రేమ్ సార్. ఆయన ఫస్ట్ నేను ట్రాక్ పాడాను, ఆ తర్వాత ఫైనల్ అయిందని కూడా లాస్ట్ మినిట్లో తెలిసింది. బట్ దెన్ ఐ వాజ్ రియలీ హ్యాపీ దాట్ మంచి బ్యానర్లో యూనో ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అందరినీ కలిసాక ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దాట్ ఐఎమ్ సింగింగ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి డాక్టర్ రోల్ అండి. మళ్ళీ డాక్టర్ గారి గురించి చెప్తాను. నా రోల్ చాలా అందంగా రాసి ఈ అబ్బాయి చేస్తాడు, ఈ అబ్బాయిని నేను తీసుకుంటాను, ఈ అబ్బాయితో చేయిస్తాను అని చెప్పి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ. సార్ మీకు కంగ్రాట్స్ సార్, రాజ్ కందుకూరి గారు. మీలాంటి వాళ్ళు చాలామంది కావాలి సినిమా ఇండస్ట్రీకి. అండ్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, అంకుల్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా హీరోయిన్ గురించి కూడా చెప్పాలండి, తను చాలా కష్టపడింది అందరితోటి, అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా. అండ్ మా లిరిక్ రైటర్ గారు కూడా చాలా బాగా అద్భుతమైన పాటలు రాశారు. ఈ సినిమాలో నేను ఒక టైలర్ క్యారెక్టర్ చేశాను. అసలు ఆ క్యారెక్టర్ మా హీరోయిన్ చుట్టూ మా నలుగురం మాకు డిఫరెంట్ రోల్స్ పెట్టి మా డైరెక్టర్ గారు చాలా అందంగా ఒక కథని తీర్పుదిద్దారు. సో ముందుగా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ప్రతి క్యారెక్టర్, ప్రతి వర్డ్, ప్రతి సీన్ మాకు ఒక పూసగుచ్చినట్టు, ప్రతి మాట ఎలా చేయాలి ఏం లేదు అని మా వెంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ సినిమా ఇలా రావడానికి కారణం ముఖ్యంగా మా డైరెక్టర్ గారే. సో ఫస్ట్గా ఇక్కడ ఇచ్చేసిన ప్రేమ్ గారికి, మా లిరిక్ రైటర్ శశి గారికి, టెక్నీషియన్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. చాలా అందంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదా ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అందంగా తీర్పుదిద్దారు. సో అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ స్పెషల్గా శ్రీకాంత్ గారు, నా ఆదిత్యారాం, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఈ సెట్లో ఎంత కలిసిపోయామంటే ఓ బ్రదర్లా కలిసిపోయాము అందరం. చాలా సెట్లో ఫన్గా, హ్యాపీగా, అసలు చాలా కష్టపడడం మూవీ గురించి, అలాగే చాలా ఫన్గా వెళ్ళిపోయింది మూవీ. హలో, యా, థ్యాంక్స్ టు ఆల్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ హూ హ్యావ్ కమ్ హియర్ అండ్ టేకెన్ అవుట్ దియర్ ప్రీషియస్ టైమ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్. ఐఎమ్ కుమారి ఫ్రమ్ యుఎస్, న్యూ జాయినింగ్. దిస్ ఇస్ మై ఫస్ట్ డైలాగ్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఐఎమ్ మాల్వి మల్హోత్రా ఫ్రమ్ ముంబై, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. కుమారి's క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్. షీ ఈస్ లైక్ బబ్లీ, రొమాంటిక్. And in this movie, you'll not see Malvi's character, but you'll see Kumari's character more. So I hope you'll enjoy this movie. And whatever you'll see, like, teaser is already launched. So people who have seen the teaser are messaging me and calling me on Facebook with name of Kumari. And I didn't expect it that Kumari will get so much popular. Poster ekada. ఈ సినిమా మేమంతా కుమారి కోసం, కుమారి చుట్టూనే తిరిగాం. అందుకనే స్టేజ్ మీద కుమారి ఉంటే కుమారి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కుమారి కూడా స్టేజ్ మీద రమ్మని ప్లీజ్ పిలుస్తాను. రమ్మా. ఓకే, మన యాంకర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఈరోజు ఒక గొప్ప ఐడియా ఏంటంటే సంథింగ్ న్యూ ఐడియా, మోషన్ పోస్టర్ లాంచ్. దీనికోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా రాజ్ కందుకూరి గారు, మల్లికార్జునరావు గారు వీళ్ళిద్దరూ త్వరలో ఇంకొక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో చేయబోతున్నారు. ఫంక్షన్ ఫినిష్ అయిపోతుంది. ఈ లోపల మన కథ గురించి, మాట్లాడిన ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్స్ గురించి ఇవన్నీ 2 మాటల్లో చెప్పేస్తాను సార్. పూర్తిగా ఫస్ట్ నుంచి తను చెప్తుంది, ఎవరైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది లేదా లవ్ స్టోరీ ఉంటుంది ఇద్దరి మధ్య జరుగుతుంది, కానీ మీరేంటండి నలుగురిని పెట్టి కొత్తగా కొత్త స్టోరీ చేశారు,
అవును మేము కూడా అదే అనుకున్నాం, కొత్త స్టోరీ కావాలి, సంథింగ్ న్యూ, మనకి న్యూ కావాలి అనే ఆలోచనలో మేము అనేక రకాల ఆలోచనలు చేస్తుంటే చిన్న గేమ్స్ గుర్తుకొచ్చినాయి. గేమ్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్న గేమ్స్ కంటే పోటీ ఎక్కువగా ఉంటే గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు చెస్ చూస్తున్నాం, ఇద్దరే ఆడుతుంటారు, అది ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో తెలీదు, పేపర్లు మాత్రం అప్పుడప్పుడు చెస్లో ఎవరో విన్ అయ్యారు అనే పేర్లు మాత్రం వింటూ ఉంటాం. తర్వాత టెన్నిస్, ఈ మధ్యన లేటెస్ట్గా సింధు గురించి తెలిసింది, అంతకుముందు టెన్నిస్ గురించి కూడా తెలియదు. బట్ క్రికెట్ గురించి చెప్పండి, ఎప్పుడో 83లో కపిల్ విన్ అయ్యాడు, కపిల్ కప్పు తెచ్చాడు, తర్వాత మళ్ళీ ధోని కప్పు తెచ్చాడు అని అంత ఇంట్రెస్టింగ్ ఉండడానికి ఏంటంటే పోటీ ఎక్కువగా ఉంది. పోటీ ఎక్కువగా ఉంటే సస్పెన్స్ చాలా బాగుంటుంది. హ్యూమన్ సైకాలజీ కూడా ఏంటంటే పోటీ ఉండాలి. రెండు కోడి పుంజులు కొట్టుకుంటుంటే మనకు బాగా చూడాలనిపిస్తుంటుంది, అది పోయింది, తర్వాత ఇద్దరు మనుషులు కొట్టుకుంటే చూడాలనిపిస్తుంది, ఇది వచ్చింది. అట్లా హ్యూమన్ సైకాలజీ ఏంటి, ఏం కావాలి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కావాలి అని అనుకున్నప్పుడు మాకు వచ్చిన ఒక కొత్త థాట్, నలుగురు లవ్ చేయాలి, డిఫరెంట్ ఏజెస్. అలా మన నలుగురు టీనేజ్ అంటే మళ్ళీ కామన్గా ఉంది, సో డిఫరెంట్ ఏజెస్ కావాలి మాకు. సో 18 ఇయర్స్ స్టూడెంట్, 13 ఇయర్స్ టైలర్, 40 ఇయర్స్ డాక్టర్, 60 ఇయర్స్ ప్రొఫెసర్, నలుగురు లవ్ చేయాలి. బాగుంది, లవ్ చేస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు అనే ఇంట్రెస్ట్, ఎవరు గెలుస్తారు అని అంటే టై పడిందండి మల్లికార్జున గారికి. అలాగే ఈ టీం అందరిని అభినందిస్తున్నాను, చక్కగా ఉంది, టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది, కుమారి 18+ అనే దాంట్లోనే వైబ్రేషన్ ఉంది, అంటే ఇవాళ యూత్ బాగా కనెక్ట్ అవుతారనిపిస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్, ఆయన ఈ ట్యూన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలిసింది. అండ్ ప్రేమ్ కరెక్ట్గా పేరు అండ్ అది ప్రేమ్ వెళ్ళాం. అలాగే శ్రీ సత్య, ఐ థింక్ లుక్స్ వెరీ బ్రిలియంట్ ఫ్యూచర్ ఉన్నట్టు కనిపిస్తుంది తనకి. అండ్ మాల్వి హెస్ డన్ గ్రేట్ జాబ్. అండ్ దెన్ సాయి కిరణ్, అండ్ మీరు శ్రీకాంత్ అని అన్నారు, శ్రీకాంత్ కాతాను, ఆదిత్యరామ్ నాకు ఇంత కరెక్ట్ చేశారు బయట తను చెప్పాడు. సో బాగుంది టీం అంతా, చాలా నాకు చూస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ యూత్ఫుల్ది డెఫినెట్లీ ఎక్కుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. ప్లస్ సినిమా డైరెక్టర్ సత్య గారికి, ప్రొడ్యూసర్ శివ, ఇతర టెక్నీషియన్స్కి. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఫుల్ యూత్ఫుల్ సినిమాలాగా ఉంది, గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.